థంబ్నైల్ అయితే చూసి షాక్ అయ్యారా? అయితే రియాలిటీ అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంసీఏ చూస్ చేసుకుంటే సో కెరీర్ అయితే బాగాలేదు. సో ఆప్షన్స్ అయితే బెటర్గా లేవు ఎంసీఏ తీసుకుని ఐటీ సైడ్ వెళ్ళడానికి. బట్ దాంట్లో రిసెషన్ వల్ల కరెంట్లీ అయితే చాలా ఫ్రెషర్స్కి హైరింగ్ లేదు కదా. సో నా ఒపీనియన్ ఏంటి అంటే ఎంసీఏ తీసుకోకపోవడం బెటర్. అండ్ ఇన్ ద సేమ్ వే ఎంబీఏ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ ఇన్నో కాలేజ్ ఓన్లీ అబౌట్ 8 lakhs ప్యాకేజ్ విల్ గెట్. సో ఈ విధంగా ఎంబీఏ వాళ్ళకైతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ వాళ్ళైతే ఐటీ సైడ్ వెళ్ళకపోవచ్చు. బట్ వేరేదైతే చాలా ఉన్నాయి, ప్యాకేజెస్ కూడా చాలానే ఉంటాయి వాళ్ళకి, ఐ మీన్ ఎక్కువగా ఉంటాయి. సో నేనైతే కరెంట్ పొజిషన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను ఎంసీఏ చూస్ చేసుకోకండి అనేసి. సో ఇన్ ఆర్డర్ దట్ ప్రీవియస్కి అయితే బాగానే ఉంది డిమాండ్ అండ్ ఫ్రెషర్స్ని కూడా హైర్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఎక్కువ జాబ్స్ వచ్చేవి ఎంసీఏ పైన. బట్ ఇప్పుడు రిసెషన్ ఉంది కాబట్టి కొంచెం తక్కువైంది హైరింగ్. సో ఎంసీఏ చూస్ చేసుకోవడం పోవడం బెటర్. సో ఇన్ ద బెటర్ వే ఎంబీఏస్ బెటర్నా? సో ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ బికమ్ ఐటీ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దెన్ యూ చూస్ ఎంసీఏ. సో బెటర్ రిసెషన్ అయిపోయినప్పుడు మీ బ్యాచ్ వచ్చేసరికి మేబీ ఉండకపోవచ్చు. సో ఫ్రెషర్స్ని హైరింగ్ ఎక్కువ ఉండొచ్చు. సో మే యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు గెట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో, దాట్స్ ఇట్. సో అంటిల్ దెన్ బై బై.